हाय अंडी, नमस्ते अंडी, वेलकम बैक टू माय चैनल। अंदर एला नैन काकरकाय कूर चेसि चूपिंचबोतुन्नानु। दानिकि एमेम कावालो ओकसारि चूद्दाम। काकरकायलु, टमाटा, उल्लिपाय, पच्चिमिर्चि, कोत्तिमीर, करिवेपाकु, अल्लं वेल्लुल्लि। ई कूर चेयडानिकि मुंदुगा इवन्नी मनं ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడిగేసుకుని ఈ ముక్కలు కట్ చేసేసుకుని కాకరకాయ ముక్కలు అన్నీ రెడీ చేసిన తర్వాత అప్పుడు ఎలా చేయాలో మనం స్టార్ట్ చేద్దాం। రెడీ చేసుకున్నానండి ఈ కాకరకాయలు। ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి సన్నగా। టమాటా కట్ చేశాను, ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా, గరం మసాలా। ఇప్పుడు మొదటిగా ఏం చేయాలంటే ఈ కాకరకాయ ఈ ముక్కలు ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా, ఇందులో తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి। బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం। 10 నిమిషాలు అయిపోయిందండి, పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు రెడీ చేసుకుందాం। ఎలాగో స్టవ్ వెలిగించుకుందాం, స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాం। ఆయిల్ వేసుకోవాలి, ఇప్పుడు ఇవి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇంది లోపల గింజలు తీసేసుకోవాలండి, కూరకైతే గింజలు తీసేసుకోవాలి, ఫ్రైకైతే గింజలతో వేసుకుంటే బాగుంటాయి। నూనె వేడైపోయిందండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి ముక్కలన్నీ। ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, వేయించుకొని ఇలా పక్కకు తీసేసుకోండి। ఇలా పక్కకు తీసేసుకోవాలి, వేసుకొని ఇంకా ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకొని వేయించేసుకుందాం। ఇవి కూడా వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం, మంచి కలర్ వస్తుంది। ఇంత తీస్తానండి, కడాయి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు కూర స్టార్ట్ చేయాలి కదా, ఇప్పుడు వేయించిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిలే నేను యూస్ చేసేస్తున్నాను, వేరే ఏమీ వేసుకోకలేదు, ఇదే చాలు। ఆ వేయించిన ఆయిలే వేసేసాం కదా, మీరు అనుకుంటారు చేదు వచ్చేస్తుందేమో అనేసి అనుకుంటారు, ఏమి రాదండి, అదే యూస్ చేసుకోవచ్చు। ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు వేరే ఆయిల్ వేసుకుని యూస్ చేసుకోండి। నూనె వేడైపోయింది, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుందాం। ఉల్లిపాయ బాగా వేగిపోవాలి, ఇందాక చింతపండు బెల్లం చెప్పడం మర్చిపోయాను, బెల్లం చిన్నది చిన్న ముక్క వేసుకోవాలి, చింతపండు కొంచెం నానబెట్టుకుని పెట్టుకున్నాను।
మిరపకాయ వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసేస్తున్నా. ఇది కూడా బాగా వేయించుకోవాలి. టమాటా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలా తక్కువ వేసాను, దీనికి అంత ఎక్కువ అవసరం లేదు. తక్కువ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మసాలా వేసుకుందాం. ఒక రెండు స్పూన్లు మసాలా, కొంచెం గరం మసాలా, కూరకు సరిపడే ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే కాకరకాయ వేయించినప్పుడు కూడా మనం ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా చూసుకుని వేసుకోండి. మూడు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా, ఉప్పు, కారం అంతా పట్టేటట్టు బాగా ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ముక్కలు ఉడికే వరకు కొంచెం మూత పెట్టేసుకుందాం. కాకరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికే వరకు కొంచెం మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఉడికిపోయిందండి, ఎందుకంటే మనం ముక్కలు వేయించుకున్నాం కదా, తొందరగానే ఉడికిపోద్ది. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ జ్యూస్ ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. అలాగే బెల్లం ముక్క పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఒక చిన్నది వేసేసుకుందాం. ఈ బెల్లం ముక్క ఎందుకు వేస్తున్నానంటే, ఏదో కాకరకాయ కూర చేదు తగ్గిద్దామని కాదండి, ఇది కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే రుచి కోసం వేస్తున్నాను నేను, చేదు తగ్గించడం కోసం అయితే అస్సలు కాదు. మీరు తినని వాళ్ళు ఉంటే బెల్లం వేసుకోవద్దు, వేసుకోకపోయినా చాలా బాగుంటుంది, చేదు ఏమీ ఉండదు. రుచి కోసం వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం సాంబార్ చేసుకుంటాం, అందులో కొంచెం బెల్లం వేస్తాం కదా, ఎందుకు రుచి కోసం, అందుకోసమైనా నేను రుచి కోసం వేస్తున్నాను, చేదు కోసం అయితే అస్సలు కాదు. మీకు బెల్లం ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది కూర. ఇప్పుడు ఈ చింతపండు బెల్లం అన్నీ వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుందాం. ఒకసారి చూసేద్దామండి ఎంతవరకు వచ్చిందో. రెడీ అయిపోయిందండి కాకరకాయ కూర. కొత్తిమీర వేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు డిష్లోకి తీసేసుకుందాం. అస్సలు చేదు ఉండదండి. ఒకసారి మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి.
మీ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు మళ్ళీ మళ్ళీ చేయమని. అంత టేస్ట్గా ఉంటుంది, అస్సలు చేయదు ఉండదు. ఎందుకంటే ముక్కలు బాగా వేయించేసుకున్నాం కదా, వేయించుకుని వండుకున్నందుకు అస్సలు చేయదు అనేది అస్సలు ఉండదు. చూసారా కాకరకాయ కూర ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.